ఓకే. ఎస్ మానవతర గారు నమస్తే. నమస్తే అండి. రాజముద్ర నుంచి చార్మినార్ని, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సో ఎలా అంటే, హైదరాబాద్ అనగానే, అసలు తెలంగాణ అనగానే కూడా చార్మినార్ గుర్తొస్తుంది, ఏం చెప్తారు? ఇప్పుడు ప్రచారం అంటున్నారు మీరు, అవి పుకార్లుగా మనం కొట్టిపడేయాలి. ఓకే, దాన్ని ఒక ఎంబ్లెమ్ రిలీజ్ అయ్యి బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు కళాకారులు ఉంటారు, సోషల్ మీడియా ఉంది, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు రకరకాల ఎత్తుగడలు ఉంటాయి. ప్రతి పార్టీ కూడా, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కి ఉంది, బీజేపీకి ఉంది, వాళ్ళు అట్లా వదులుతారు గాల్లో, సోషల్ మీడియాలో. ఒక చర్చ, ఇప్పుడు ఆ చర్చ అది చూస్తే కదా మన చర్చకు వచ్చింది. కాబట్టి ఎవరి వాళ్ళు కొంతమంది అంటున్నారు రాచరికపు ముద్రలు అని. సరే, రాచరిక ముద్ర అన్నారు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ప్రకటించలే కదా. ఎందుకు మనకు ఆందోళన తొందర? ఎందుకు? ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినవు. ఒకవేళ మార్పులు అయితే గీతే గనుక ఎవరి మనోభావాలు, తెలంగాణ ప్రజల మనోభావాలు అస్సలు దెబ్బతినవు. అన్ని వర్గాలను మెప్పించే విధంగా ఉంటుంది. అందరూ బీఆర్ఎస్ నాయకులు కూడా చప్పట్లు కొడతారు, కేసీఆర్ గారు కూడా అభినందిస్తారు. కాబట్టి దీని గురించి మనం టైం వేస్ట్ చేసుకోవటం తప్ప, ఆగం ఆగం కావటం తప్ప ఇంకో పని లేదు. ఎక్కడికెవడో పని లేనివాడు ఎవడో పిల్లి తలకాయ గురికినట్టు ఈ అంశాన్ని పట్టుకుని, అసలు ఏం లేదు, ఆడాళ్ళే సూర్యు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు పుకార్లు, ఊహాగానాలు. ఈ ఊహాగానాలు చూసి మనం ఏదో ఊహించుకొని భయపడి బయటకు వచ్చి బట్టలు తీసుకుంటే ఏమవుతుంది? మనం ప్రజల కోసం టయాన్ని కేటాయిద్దాం. ఒకవేళ మీరు పోరాటం చేయాలంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం, చేస్తే చేయకపోతే దాని మీద పోరాటం చేయండి. ఇప్పుడు ఎవరో ఏదో చేసుకుంటే ప్రభుత్వానికి, ప్రభుత్వం తల మునక, రేపు ఎట్లా విజయం, రేపు 2 ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ విధంగా ఘనంగా జరపాలి అని, ఏ విధంగా ఉద్యమకారులను గౌరవించాలి, ఏ విధంగా 250 గజాలు ఎట్లా ఇవ్వాలి, ఏ ఉద్యమకారుడికి ఇవ్వాలి? మా రాజారాం యాదవ్ గారికి కూడా రేపు 250 గజాలు వస్తాయి. కేసీఆర్ గారు ఇవ్వకపోయినా సరే, ఇప్పుడు తెలంగాణ ఎట్లొచ్చిందండి? అందరు తేగాలి కదా, మా లాంటి వాళ్ళు చేసిన పోరాటాల ఫలితమే కదా. మరి 10 పరిపాలనలో మమ్మల్ని ఎవరు కనీసం గుర్తింపు పత్రాలు కూడా ఇవ్వలేదు కదా. ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఎవరైతే తెలంగాణ కోసం నిఘాసుగా కొట్లాడినరో వాళ్ళకి అసలు వడ్డీ రుణాలు ఇచ్చారు. 50 లక్షలు అంటే కోటి రూపాయలు అంటే కట్టకుండా షూరిటీ లేని రుణాలు ఇచ్చారు, అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చారు. కానీ 10 ఎందుకు మర్చిపోయారు మమ్మల్ని చెప్పండి? మేము అడిగేది ఇదే. దీన్ని ఇప్పుడు ఎందుకు రాజకీయం చేస్తున్నారు? అసలు ఇది ఏమైనా సంబంధం తలా లేదు, తోకా లేదు, ఎందుకు రాజకీయం చేయాలి? ఇది నిన్న దాకా గీతం మీద చేశారు, ఆ రోజు ఆ 10 ఏమీ లేకుండా, ఏమీ లేకుండా కాదు, వీళ్ళు ఇప్పుడు రాజకీయం చేయటం. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఏమీ దొరకట్లేదు. సో ఏం చేంజెస్? సెంటిమెంట్ తో బీఆర్ఎస్ అనేది ఒక తెలంగాణ సెంటిమెంట్ తో ఆ 10 పరిపాలించింది. 10 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ని మర్చిపోయింది. వాళ్ళు ఉద్యమకారులను గౌరవించలేదు, ఉద్యమకారులకు ఎటువంటి గుర్తింపు లేదు. అదేవిధంగా 10 కాలంలో ఈ తెలంగాణ గీతం గుర్తురాలేదు, రాష్ట్ర గీతంగా చేయాలని గుర్తురాలేదు, అధికారికంగా స్కూళ్లలో పాటించాలని గుర్తురాలేదు. ఇప్పుడు అధికారం పోయేసరికి ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చేసింది. అంటే ఇదంతా రాజకీయం కోసమే విధంగా మాట్లాడుతున్నారు. అవసరం లేదు, ప్రతిపక్ష పార్టీ అంటే స్పందించవచ్చు, జాగ్రత్తగా సూచనలు చేయొచ్చు, కానీ ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చేసి ఇంకేందో అయిపోయిందని చెప్పేస్తే సమయం వృధా అంటాను నేను. సమయాన్ని దీనికోసం కాదు, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే కొట్లాడిన ప్రజలకు లాభం జరుగుతుంది. ఒక అధికార పార్టీ నాయకుడిగా నేను చెప్తాను. కాబట్టి ఇది అన్ని ఊహాగానాలకి మనం ఉద్యమాలు చేయడం అనేది ప్రయోజనం లేనటువంటి పనిగా నేను చూసుకొట్టి పారేస్తాను. ఎస్ రాజారాం గారు ఏం చెప్తారు? జస్ట్ ఊహాగానాలు అంటున్నారు, ఏమీ లేకుండా ఆఫీషియల్ గా ప్రకటించకుండా ఎందుకు ఈ గోళ అంటున్నారు?